హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినటువంటి ముదిగొండ గోపికృష్ణ గారు ఉన్నారు. మరి వారిని అడిగి సంఖ్యాశాస్త్రం ద్వారా నెంబర్ 6 సంబంధించినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి అండ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో గోపికృష్ణ గారు, సంఖ్యాశాస్త్రం ద్వారా ఇప్పటివరకు ఎన్నో నెంబర్స్, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చెప్పారు, మరి నెంబర్ 6లో ఉన్నటువంటి పీపుల్ వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి చెప్తారా? నెంబర్ 6 అని వచ్చిన ఏదో నెంబర్ 6 కదా అనుకుంటా, దాని పక్కన దానికి మీనింగ్ ఏమిటంటే శుక్రుడు, తెలుగు ప్లాన్ ప్రకారం శుక్రుడు. ఇంగ్లీష్లో ఏమంటాం, వీనస్ అంటాం. వీనస్ ఇంకో పేరు ఉంది, లవ్ గాడ్ అని పేరు. ఓకే, నెంబర్ 6 లవ్ గాడ్, లవబుల్ పర్సన్ నెంబర్ 1, మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్స్ ఆర్ నెంబర్ 6 పీపుల్, మోస్ట్ అట్రాక్ట్ అమంగ్ ఆల్ 1 to 9లో. ఓకే, వెనకాల 5 గుళ్ళం కదా, 75-80% అట్రాక్ట్ బాగుంటుంది. ఏది లాస్ట్ మనం చెప్పుకున్న దాంట్లో ఈ నెంబర్ 6 మటుకు మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్స్ వీళ్ళు. ఏమేమి అట్రాక్షన్స్ వీళ్ళు ఉండొచ్చు? ముందు దే ఆర్ గుడ్ లుకింగ్ పీపుల్. ఓకే, ఫస్ట్ చూడగానే దే ఆర్ గుడ్ లుకింగ్ పీపుల్. మరి ఇదే మాట పెళ్లి చూపుల్లో కనుక వస్తే ఉంటారు, ఏం సార్ అందానికి ఏమో సార్, అమ్మాయి అబ్బాయి అందంగా ఉంటారు, వాళ్ళ గుణం బాగుండాలి కదా అంటారు. కాదు, ఇక్కడ నెంబర్ 6 పీపుల్కి రెండోది కూడా ఉంది. ఓకే, దే ఆర్ గుడ్ లుకింగ్ విత్ గుడ్ నేచర్ ఆల్సో. గుడ్ నేచర్ ఈ లోపల ఏముంటుంది, వాళ్ళ గుండెకాయ కోసి చూస్తే ఐ వాంట్ టు హెల్ప్ అదర్స్, ఐ వాంట్ టు లవ్ ఆల్ పీపుల్, అని రెండే ఉంటాయి, ఇంకోటి ఏముండదు. నో క్వశ్చన్ ఆఫ్ చీటింగ్, ఇవే రెండు ఉంటాయి వీళ్ళకి. సో మోస్ట్ అట్రాక్టివ్ పీపుల్ నెంబర్ 6 పీపుల్ వీళ్ళు ఉంటారు ఇక్కడి నుంచి. ఈ కొద్ది పోలికలు 5 దీనికి ఉంటాయి. ఎందుకుంటే ఇద్దరు పోలికలు అంటే ఆ నెంబర్ 5 ఇంకో దగ్గర పెట్టుకుంటే నెంబర్ 5 విష్ణు బుధుడు, అధిపతి మళ్ళీ విష్ణు, ఈ నెంబర్ 6 లక్ష్మీదేవి. మరి నెంబర్ 6 వీనస్ అంటే ఇక శుక్రుడే కదా, డబ్బులు ఇచ్చేది శుక్రుడే. తర్వాత మ్యారేజ్, మ్యారేజ్ లైఫ్, లవ్, మ్యారేజ్ అన్నిటి శుక్రుడే. జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏం చేస్తారంటే శుక్రుడు బలంగా ఉంటేనే పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి అంటారు. శుక్రబలం లేకపోతే తొందర అవ్వదు. సైడ్ మీద తబలా చంద్రుడు ఉంటే వేరే విషయం. ఈ మధ్యలో శని వచ్చి అంటే మ్యారేజ్ లేట్ అవుతుంది. అక్కడ మీరు వాడినా కూడా ఇది పదం వాడతారు, శుక్రుడు. శుక్రస్థానాన్ని బట్టి ఇన్కమ్ ఇవన్నీ చూస్తారు జ్యోతిష్ శాస్త్రంలో, కుండలిలో రాశి వంశం చూసినప్పుడు. సో వీళ్ళు ఏంటంటే మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్స్, రిచ్ పర్సన్స్. రిచ్ అంటే ఏంది, రెండు రకాల రిచ్ ఉంటుంది. రెండు రకాల రిచ్ అంటే నెంబర్ 6 వాళ్ళంటే మనకి ఏదో నేటివ్ ప్లేస్లు ఉంటాయి. అందుకే ఏం చెప్తుంటాను, మీ పూర్వీకులు అంటే మన మీ తాత ముత్తాతలు ఎవరో నేటివ్ ప్లేస్లు, ఐదర్ దే మస్ట్ బి రిచ్ ఆర్ రాయల్ పీపుల్. సమ్టైమ్స్ బోత్ దే ఆర్ రిచ్ అండ్ రాయల్ ఆల్సో. తక్కన వాళ్ళు ఏమంటారు, అంత లేదు సార్ మా వాళ్ళు కొడిషలే కదా, మరి ఏదో పల్లెటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదో ఊరు ఉంటుంది, ఏదో ఇల్లు ఉంది అంతే కానీ కూడా కొడిషలే కదా అనుకుంటారు. కానీ అట్లా మీ నాన్నగారు తాతగారు పెద్ద అక్కడ జట్కా బండి ఒకప్పుడు వెళ్ళేది, ఇప్పుడు జట్కా ఉండేది కదా, స్టేషన్ దిగి పలానా వెంటగా మళ్ళా అది వారింటికా అది తీసుకెళ్తాను తీసుకెళ్ళిపోతారు. అంటే మరి రాయల్టీ ఉన్నట్టే కదా, అంటే నెంబర్ 6లో రాయల్టీ ఉంటుంది, ఆ రిచ్నెస్ రాయల్టీ విల్ బి దేర్. ఇంకోటి ఏంది, నెంబర్ 6 వాళ్ళు రాచరికం ఎక్కువ, వీళ్ళకి రాచరికం ఉంటే ఒక డిగ్నిఫైడ్ వాళ్ళు ఉంటారు. అంటే ఏదో ఒక మహారాణి గొప్ప వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటారు, అక్కడ తగ్గరు, ఏ మాత్రం తగ్గరు, కుదరదు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి నెంబర్ 6 అంటే మన లో ప్రొఫైల్ ఎట్లా, అందరు ఎట్లాగే ఉంటారు, మన ఇంట్లో పనిచేసే పనామాయి ఉంటుంది అంటారు. మీ ఇంట్లో పనిచేసే పనామాయి కనుక ఆ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ 6/15 అనుకుంటా కదా, 6/15/24 ఈ డేట్ ఆఫ్ బర్త్లే కదా, ఈ డేట్లో పెడితే ఇంకా దాని పైనతనం ఎట్లా ఉంటుందో చూపిస్తాం. ఇళ్ళల్లో కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు, ఆ చీప్రెట్ ఇలా పెట్టుకుని ఇట్లా ఇట్లా డైనింగ్ అవుతుంటారు, నాజుగ్గా కష్టపడరు నెంబర్ 6 వాళ్ళు. అది నెలకు కూడా అనదు, మార్నింగ్ ఇప్పుడు శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని ఇట్లా వచ్చేస్తాయి. ఎక్కువ దాంట్లో మురికి పనులు కొన్ని చేయదు, కొనుక్కు పనులు బాత్రూమ్ గడగదు, పైపు అయినా చూసుకుని గడుగుతుంది, అక్కడ నాజుగ్గా చేసుకుని వెళ్ళిపోతారు, టైంకి టైంకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది వాళ్ళ లక్షణ నెంబర్. అదే పర్మిషన్ నెంబర్ 8 అయితే వారంలో కోసం స్నానం చేసి పాచీర కట్టుకొని వచ్చేస్తుంది. ఇక ఇల్లు కనుక తోడమంటే మొత్తం తుడిచేసి రాసి కష్టపడి ఇల్లు కనుక శుభ్రంగా చేస్తారు, బాగా కష్టపడుతున్నాడు. ఈ నెంబర్ 6 అట్లా కాదు, ఏమాత్రం వేరే జాబితాతో జంప్ అయిపోద్ది. ఈ ఇష్టం ఉండదు ఇవన్నీ, ఈ డర్టీ పనులు చేయరు వీళ్ళంతా, నీట్నెస్ ఉండాలంతా, ఏదో లైట్గా ఉండాలి అక్కడి నుంచి. సో వీళ్ళకి ఇది కావాలి. మళ్ళీ నీట్నెస్ కూడా వీళ్ళకి చాలా నెంబర్ 6. చిన్నపిల్లల దగ్గర నుంచి తినే ప్లేట్ కానీ తాగే కప్పు కానీ అన్నీ నీట్గా ఉండాలి. ఆఫీస్ కూడా నీట్నెస్ వీళ్ళకి ఫిజికల్ది. ఆ తర్వాత ఈ చార్మింగ్ బాగా ఉంటుంది. మనం కోటి విద్యలు కూటి కోరిక అంటాం కదా, మరి కోటి విద్యలు కూడా కూటి కోరిక ఇన్ని విద్యలు అవసరమా అనిపిస్తుంది, కానీ 6 వాళ్ళకి అవసరం అయిపోతుంది. ఎందుకంటే దీనికి అసలు ఓన్లీ 10% చాలు, నెలకు 2-3 వేలు ఉంటే చాలు ఈ పొట్టకి, కానీ మిగతా అలంకారాలకి ఇంకో 50 వేలు కావాలి. దానికోసం ఇంకో సెకండ్ జాబ్ చేసి అవి చేసి యూజ్ చేసారు మొత్తం మీద వాళ్ళు సొసైటీలో ఒకటి మెయింటైన్ చేస్తారు. సమ్ పీపుల్ కాల్ ఇట్ ఫాల్స్ మ్యారేజ్, ఫాల్స్ ప్రెస్టేజ్ కూడా అమ్మచ్చు. వాడి ఫాల్స్ కావచ్చు, నాకు వాటర్ ఫాల్స్ అదే, నయారా నయాగరా వాటర్ ఫాల్స్ అది,
ఎవడనుకుంటే ఏంటి, బట్ నేను ఇలాగే ఉంటారు. కాబట్టి వీళ్ళు పేదవాళ్ళైనా గొప్పవాళ్ళు ఏదైనా కూడా వాళ్ళ లోపల ఒక టైప్ ఆఫ్ ఈగోయిజం ఉంటుంది. ఈగోయిజం అంటే ఏంది, నేను గొప్ప, నేను బాగుంటాను, అంతా బాగుంది, నేను మంచి ఉన్నాను అనుకుంటాను అన్నమాట. మరి సైకాలజీ కూడా చెప్తున్నా, ఇట్లా అందరూ అనుకుంటే బాగుంటుంది కదా, లేకపోతే ఇన్ఫినిటీ కాంప్లెక్స్ వస్తుంది కదా. ఏదో సినిమా పాట కూడా ఉందా, అస్సలే బాగోలేనా, అద్దంలో చూసుకున్న పాట అంటే ఏంటి, దట్స్ కాల్డ్ నథింగ్ బట్ ఇన్ఫినిటీ కాంప్లెక్స్. సో ఈ నెంబర్ సిస్కి ఇవన్నీ తర్వాత హైలీ హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వీళ్ళు కనుక ఎదుటి వాళ్ళు నమ్మారు అని అంటే, ఎవరు నమ్ముతారు వీళ్ళు, ఎటువంటి వాళ్ళతో ఈ క్యారెక్టర్ బయట క్యారెక్టర్తో జమ్ అవుతుంది అని అంటే, వీళ్ళు ఎలాగో ఉంటారో ఫ్రెండ్లీగా ఉంటారు, మైల్డ్గా ఉంటారు, గొడవలు ఆర్గ్యుమెంట్లు అని ఇష్టం ఉండదు వీళ్ళకి. ఎదుటి వాళ్ళు వాళ్ళకి చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి చాలా లవ్లీగా ఫ్రెండ్లీగా మాట్లాడి డామినేటివ్ అగ్రెసివ్నెస్ అసలు వీళ్ళకి గెట్టదు. ఓ 10 కిలోమీటర్ దూరం వస్తారు, నువ్వు ఉంటే ఇంకెక్కడ చూపించుకొని పవరు, ఇక్కడ కాదు. నా దగ్గర మాట్లాడితే మంచిగా ఫ్రెండ్లీగా మృదువుగా లవ్లీగా మాట్లాడితే ఉండు, ఫ్రెండ్షిప్ అయిన రిలేషన్స్. ఈ రిలేషన్ లేదనుకో వాడు ఎవరైనా సార్ దూరం వస్తారు. సొంత బావ కావచ్చు, ఇంకా చెప్పంటే కట్టుకున్న మొగుడు కూడా కావచ్చు, ఏదో కట్టుకున్నాం కదా అట్లా ఉంచేస్తారు, అంతే ఉండరు అనమాట. సో వీళ్ళకి ఈ నేచర్ వాళ్ళది, వీళ్ళ నేచర్ లాగా ఉంది కాబట్టి వీళ్ళకి కూడా అలాంటి నేచరే కావాల్సి వస్తుంది. మైల్డ్ టు మైల్డ్ నేచరే ఉంటుంది. ఇక్కడ కొన్ని క్లాష్ అవుతాయి వీళ్ళ క్యారెక్టర్కి, అవతల వైపు క్యారెక్టర్కి, ఈ సెలెక్షన్ చేసుకోవాలి. ఇది నెంబర్ 6కి. ఇంకా వీళ్ళకి ఏముంటాయంటే, వీళ్ళు ఎక్సలెంట్, ఇప్పుడు మనం ఆర్టిస్ట్ మరి శుక్రుడు అంటే కూడా లత కళలు కారణం అయినా కూడా, చంద్రుడు ఇద్దరు కళలు కారణం. ఈ సినిమాల్లో పాట ఎస్పీ బాలు ఇస్ నెంబర్ 6. ఓకే, ఇంకోటి అందమైన వాళ్ళందరూ నెంబర్ 6 అంటారు. ఎట్టు సార్, ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి, హేమమాలిని, రేఖ, వాళ్ళు 45లో అట్లాగే ఉన్నారు, 50లో అట్లాగారు, 55లో అట్లాగే ఉన్నారు. మన దగ్గర మురళీమోహన్, సూపర్ స్టార్ కృష్ణ, ఇప్పుడున్న మహేష్ బాబు ఇంకో 10 ఏళ్ళైనా అట్లాగే ఉంటాడు, వాళ్ళు నాన్న ఇట్లాగే ఉంటాడు ఎగ్జాక్ట్లీ 20 ఏళ్ళప్పుడు. సో వీళ్ళు ఏంటంటే నెంబర్ 6 కొన్ని చీఫ్ క్యారెక్టర్. వీళ్ళు 30-35లో ఎట్లా ఉంటారు ఆ ఏజ్లో, మరీ యంగ్ టీనేజ్ చెప్పట్లేదు. వీళ్ళు 45-50 క్రాస్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ అట్లాగే ఉంటుంది. అయితే ఎట్లా ఉండే, ఏదో చేస్తుండొచ్చు సార్, నేను 100 మందిని ఇంటర్వ్యూ చేశాను, ఇది సినిమా హీరోయిన్ చేస్తే మేడం మీ సీక్రెట్ ఏంటనుకోండి, నేను మార్నింగ్ అందరిలాగా అన్ని ఉప్మాలు ఇడ్లీ తిన్నండి, ఐ టేక్ 1/2 కప్ ఆఫ్ జ్యూస్ అండ్ 1/2 కప్ ఆఫ్ క్యారెట్ జ్యూస్ అండ్ ట్రక్ డిస్టిల్డ్ వాటర్ అండ్ ఐ డూ లాట్ ఆఫ్ యోగా అండ్ అన్న అబద్ధాలు. అది ఇవన్నీ చేస్తే కూడా ఆ బాడీ స్లిమ్గా ఉండదు. నెంబర్ 6 న్యాచురల్ బోన్ అంటాం. వీళ్ళు ఎవరు కూడా అందరిలాగే మామూలుగా తింటారు, ఏమీ చేయరు, ఏ విధమైన ఉండదు, న్యాచురల్గా వాళ్ళకి ఈ నెంబర్ 6. అది ఏదో పెద్ద ప్లస్ పాయింట్ వీడికి. ఆడైన మగైనా కూడా ఆఫ్టర్ క్రాసింగ్ 45-50 తర్వాత కూడా దే లుక్ యాజ్ యంగ్ యాజ్ 30-35 మిడిల్ ఉన్నవాడు. 60 దాకా కూడా అట్లాగే ఉంటారు, అంత అందంగా ఉంటారు అన్నమాట. ఇది వీళ్ళకి న్యాచురల్ బోన్, చూడగానే వీళ్ళని గుర్తుపట్టచ్చు అనమాట. ఇది పాజిటివ్ దాంట్లో చెప్పుకుంటాం. హెల్పింగ్ మంచి మంచి ఉన్నాయి కదా, హెల్పింగ్ నేచర్ ఉంది, డెకరేటివ్ ఉంది, ఇన్ ఆల్ ఆస్పెక్ట్ నెంబర్ 6 పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్. వీళ్ళలో ఏమైనా వీక్ పాయింట్లు ఉండకపోతాయా, ఏదో ఉండాలి 1/2 పీపుల్. వీళ్ళకేంది, పొగిడితే పెడతారు వీళ్ళు. అక్కడ నెంబర్ 3కేమో సెల్ఫ్ డబ్బా అనుకున్నాం, ఇక మనం పొగిడక్కర్లే, మన హాయిగా కానివ్వండి సార్, మీరు ఆన్ చేయండి క్యాసెట్, ఇక 1 అవర్ ఆయన అరిచి అరిచి ఆయన అవర్ నేను కాదు, మధ్య మధ్యలో నెంబర్ 3కి ఏం చేయాలి ఇట్లా. అవునా సార్, మీరు కబడ్ చేసేసారు, వెరీ గుడ్ సార్ అందాలి ఆయనకి. ఇక్కడ నెంబర్ 6కి ఏంటంటే ఇట్లా కాదు, ఎదుటి వాళ్ళు అనమాట, ఇక మనని పొగడాలి, అది ఫలితంగా పోవడం. ఈ పొగడతలకి వీళ్ళు పడిపోతారు, పొగడాలంటే పడిపోతారు. ఈ చిన్న వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. రెండోది నెంబర్ 6కి ఏముంటుందంటే మొహమాటం ఒకటి ఉంటుంది, అబ్లిగేషన్. ఈ మొహమాటం వల్ల కూడా నష్టపోతారు, డబ్బులు నష్టపోతారు, ఫ్రెండ్షిప్ నష్టపోతారు, ఇతరులు నమ్మటం కూడా అంతే. మరి మరీ కొంచెం బలవంతం చేస్తే ఓకే సార్ అంటారు, ఓకే అంటే ఫ్రెండ్షిప్ విత్ యూ అంటారు, అది లవ్కి వెళ్తుంది, ఆ తర్వాత మ్యారేజ్కి వెళ్తే బ్రేక్ అవుతుంది. అరే ఆ రోజు అనవసరం మొహమాట పడ్డాను, ఆ విధానం అప్పుడే కట్ చేస్తే బాగుండేది కదా కదా. ఫ్రెండ్షిప్ టు లవ్ వెన్ స్టెప్స్ కదా, ఫస్ట్ ఫ్రెండ్షిప్ దెన్ లవ్ దెన్ టు మ్యారేజ్కి వచ్చి ఇప్పుడు కట్ చేసి వెళ్ళిపోయాడు, అక్కడ వాట్ ఇస్ మై లైఫ్ అని అక్కడ అవుతారన్నమాట. ఈ అన్నిటికి మూల కారణం ఏంటి, మొహమాటం వీళ్ళ క్యారెక్టర్లో ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద మేధావులనే కానీ అన్నీ ఉంటాయి, తప్పదు కదా. సో ఈ మొహమాటం మాట వదులుకోవాల్సి వస్తుంది, ఇది వదులుకుంటే బాగుంటుంది. ఎదుటి వాళ్ళు పొగిడితే మటుకు పడకూడదు. అయితే సిన్సియర్గా రియల్గా ఆనెస్ట్గా చెప్పే కూడా కొన్ని ఉంటాయి, బట్ యూ మస్ట్ బి ఏబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. అది బిస్కెటా చాక్లెట్ రెండు చూసుకోవాలి, చాక్లెట్ నాట్ చిప్స్ ఉంటుంది, బిస్కెట్లు వేరు కదా. సో ఈ రెండు సిన్సియర్ ఆనెస్ట్ చెప్తే మటుకు యూ కెన్ ట్రస్ట్ ద పీపుల్, జస్ట్ దెల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నిజంగా ఆనెస్ట్గా గుర్తించారు, ఈ హాజ్ రియలైజ్డ్ మై లైఫ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ మీ అని కొంతమంది ఉంటారు, అందరిని తీసేయలేం కదా, అక్కడ రిలేషన్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ రెండే వీళ్ళకి ఈ నెంబర్ 6 మైనస్ పాయింట్స్. ఇక మిగతా ఏ యాంగిల్లో చూస్తున్నా కూడా వీళ్ళ బాగుంటుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికీ ఈ నెంబర్ 6ని రెస్పాన్సిబుల్ అంటారు, అంటే వీళ్ళ లైఫ్ లైవ్లీవుడ్ కావాల్సింది, లైవ్లీవుడే కదా, కొన్ని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా, ఇవన్నీ వీళ్ళే సంపాదించుకోవాలి. వీళ్ళే సంపాదించుకున్న కూడా ఒక్కోసారి ఏమవుతుంది, ఈ క్యారెక్టర్కి హస్బెండ్ ఎవరో వచ్చారు, బాగా డబ్బుండి ధనవంతుండి కూడా ఈమెకేమి మెయింటెనెన్స్ చేయరు, అంత అవసరం లేదు, షోకులు అవన్నీ వాళ్ళు అందరూ షోకులు, ఈమెకేమో మెయింటైన్ చేసుకోవాలి సార్. బంగారం కూడా పాలిష్ చేయాలి కదా, వజ్రం కూడా పాలిష్ చేస్తేనే వజ్రం అవుతుంది, లేకపోతే వజ్రం కాదు. అట్లా ఇవ్వకపోవచ్చు, అట్లా వీళ్ళు ఫీల్ అవుతారు మ్యారేజ్లో.
లేదు ఎవరోకం చేసుకున్నారు జాబ్ పోయింది, జస్ట్ బికమ్ పెన్నీలెస్ పూర్ హస్బెండ్, అక్కడ ఈమె కోరికలే నెరవేరు. మినిమం నీడ్స్కే మనం కష్టపడాల్సి వస్తుంది, అక్కడ అవుతుంది. మూడో పాయింట్ ఏమవుతుందంటే లైఫ్ పార్ట్నర్కి వీళ్ళు బాగా సంపాదిస్తారు, అట్లనే ఖర్చు పెట్టుకోవచ్చు కదా, హస్బెండ్ ఇవ్వడు వైఫ్ని ఖర్చు పెట్టుకునేడు, ఇలాంటి ప్రాబ్లం వాళ్ళకి వస్తాయి. అంటే వీళ్ళకి లైఫ్ లైన్ ఏంటంటే వీళ్ళు మెయింటెనెన్స్ కూడా ఒకటి ఉంటుంది, అది ఉంటే వీళ్ళు హెల్దీగా ఉంటారు అన్నమాట. ఈ సింపుల్ లైఫ్ కాంప్రమైజ్ నెంబర్ 6 కుదరదు, ఎక్కడ ఆ లెవెల్ అన్నది మెయింటైన్ చేసుకుంటూ పోవాలి. స్ట్రేట్గా అన్నీ చేసేటప్పుడు అసలు ఏముందండి ఆమెకు అంత టెక్, ఏముంది ఆయనకు అంత టెక్ అంటారు. టెక్ ఏంది, వాళ్ళ పర్సనాలిటీ టెక్, అన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కదా, దే ఆర్ గుడ్ పీపుల్, నైస్ పీపుల్, ఫ్రెండ్లీ, ఓవర్ ఆల్ లవబుల్, అన్నీ ఉన్నాయి, గుడ్ లుకింగ్, వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంకా బాగుంటారు, ఇంకొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటారు. ఇన్ని ప్లస్ పాయింట్ పెట్టుకొని ఎందుకు ఉండదు, ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్లకు హీరోలకు ఉండదా, ప్రతి వాళ్ళకు ఉంటుంది ఆ టెక్. సో టెక్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఐఆమ్ ఓకే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ కదా, హమ్ కిసీసే కమ్ నహి అని వాళ్ళు అనుకుంటారు, ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. ఇవి మనకు బేసిక్ ట్రేట్స్ ఆఫ్ నెంబర్ 6 పీపుల్. వీళ్ళకి ఏమవుతుందంటే బిజినెస్లో కానీ జాబ్లో కానీ పర్సనల్ మ్యారేజ్ విషయంలోకి వచ్చినప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఏమవుతుందంటే ఆ లైఫ్ పార్ట్నర్ హస్బెండ్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన బాగా సంపాదిస్తాను, ఎంత హైట్ ఉంటాడు ఏదో చెప్తాడు, అతనికి ఏదో జబ్బు ఉండొచ్చు, సాడిస్ట్ ఉండొచ్చు, ఏదో వీళ్ళు మొదటి చెప్పిందంటే కుదరదన్నమాట. సో ఈ నెంబర్ 6 మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ సబ్జెక్ట్ అండ్ టాకింగ్ నాట్ న్యూమరాలజీ, పర్సనల్ రీసెర్చ్లో వీళ్ళ మొదటి లవ్ కానీ నెంబర్ 6కి మొదటి ఫ్రెండ్షిప్ కానీ డీప్ ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది కదా, కొంతమంది ఫ్రెండు సపరేట్ అయినా కూడా ఏదో పెద్ద లైఫ్ పార్ట్నర్ ఫీల్ అవుతారు, డిప్రెస్. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్కి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అది కట్ ఆఫ్ అవుతుంది. లవ్ అన్నా కట్ ఆఫ్ కావాలి, మ్యారేజ్ అన్న కట్టుకోవాలి, మరి లైఫ్ అక్కడైనా ఇంకో క్వశ్చన్, సరే అయింది కదా అక్కడ ఏం జరిగి వాట్ నెక్స్ట్ అని. వీళ్ళకి నెక్స్ట్ మళ్ళీ లైఫ్లో ఇంకో సెకండ్ హీరోనో హీరోయిన్ వీళ్ళు వైస్ వర్సా ఎంటర్ అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళి చాలా బాగుంటుంది సెకండ్ పార్ట్ వీళ్ళు బాగుంటుంది. అంటే దీనివల్ల మనకు కౌన్సిలింగ్ పాయింట్ ఏం తెలిసింది, కొన్ని కొన్ని సినిమాల్లో ఉంటాయి కదా ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు హీరోలు ఉంటారు, సరే ఏదో అది అయిపోయింది అక్కడి నుంచి, ఇది రెండోది ఉంటుంది. దీన్ని జ్యోతిష భాషలో చెప్పాలంటే ద్వితీయ కళత్రం ఉంటారు, అంటే రెండు పెళ్ళిళ్ళు. పామిష్య వాళ్ళు చెప్పంటే రెండు లైన్ ఉంటాయి, మ్యారేజ్ లైన్స్ అంటారు ఇక్కడ. ఈ రెండు మ్యారేజ్ లైన్స్ ఉంటుంటే మొదటి మ్యారేజ్ లైన్ ఎట్లుంటుంది, లైట్గా ఉంటుంది, వీక్గా మ్యారేజ్ లైన్ వీక్ ఉంటుంది, హస్బెండ్ వీక్ ఉంటాడా, కట్ అయిపోయింది. రెండోది స్ట్రాంగ్గా ఉంటుంది విత్ గ్యాప్, అంటే ఈ దీనికి దానికి ఓ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్, సమ్ టైమ్స్ ఒక ఇష్యూ కూడా ఉంటుంది, ఓ పాప బాబు కూడా ఉండొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆల్సో ఈ నెంబర్ 6ని మ్యారేజ్ చేసుకోకుంటాను అని కనుక అంటే ఒక క్యూ ఉంటుంది బయట, పెద్ద క్యూనే. నేనంటే నేను టెస్ట్ చేద్దామనే ఉంటాం, సార్ మీరు ఏదో అనుకుంటున్నారు నా గురించి నేను కట్టనేవాను, వద్దు మేడం మ్యారేజ్ ఎక్స్పెన్స్ మళ్ళీ ఏముండదు, నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు టేక్ మై రెస్పాన్సిబిలిటీ, ఎస్ మేడం, కరెక్ట్ లక్ష్యం మీకు కట్టడం కదా అని కూడా వస్తారు. ఎందుకంటే ఈ నెంబర్ 6 హస్బెండ్ కానీ వైఫ్ కానీ దొరకటం లైఫ్లో అదృష్టం, దట్ ఈస్ నెంబర్ 6. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ గోపికృష్ణ గారు. సో వీఆర్ చూసారు కదండి న్యూమరాలజీ ద్వారా నెంబర్ 6 ఉన్నటువంటి పీపుల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అండ్ వారి ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ మైనస్ పాయింట్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే. హాయ్ హలో, రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.